ఆర్తమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శ్రీవారి భక్త మండలి చైర్మన్ అలాగే SBSR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామి రెడ్డి ఆధ్వర్యంలో మల్లెడి హరినాథరెడ్డి సుజాత యాజమాన్య దంపతులుగా పండితులు కాండూరి వెంకటరమణాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా 30 జంటలతో గరుడ హోమం, ధ్వజారోహణం, గరుడ ప్రసాద వితరణ, 400 మంది వెంకటేశ్వర స్వామి మాలదారులు భక్తులతో కలిసి కన్నుల పండుగ నిర్వహించారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆర్తమూరు గ్రామ సహకారంతో వైభవంగా జరుగుతున్నాయని రెండవ రోజు శ్రీవారి భక్త మండలి చైర్మన్ అలాగే SBSR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో మల్లెడి హరినాథరెడ్డి, సుజాత యాజమాన్య దంపతులుగా పండితులు కాండూరి వెంకటరమణాచార్యులు, యచ్చాచార్యులు, అదేవిధంగా మరింగంటి వరదాచార్యుల పర్యవేక్షణలో ఆలయ పూజారి అనంత మనోజాచార్యులు తదితర పండితులతో కలిసి వేద మంత్రాలతో 30 జంటలతో సుమారు 400 వెంకటేశ్వర స్వామి మాలదారులు భక్తులతో కలిసి గరుడ హోమం, ధ్వజారోహణం, గరుడ ప్రసాద వితరణ, శాస్త్రోక్తంగా కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అత్తమూరు గ్రామంలో కొంగు బంగారం వేయించేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్నటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, అంకురారోపణ కార్యక్రమం జరిగింది నిన్న సాయంత్రం రోజున. ఈ రోజున 22వ తారీఖు ఈ రోజున ఉదయం బుధవారం ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన, ఆ తర్వాత దీక్షలో పాల్గొన్నటువంటి వారి గోవిందస్వాములు అందరి చేత కూడాను పూజా కార్యక్రమాన్ని చేయించడం జరిగింది ప్రభాత సేవా కార్యక్రమంలో. ఆ తర్వాత యాగశాలార్చన, విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహనం, అగ్ని మదనము, నిత్యహోమ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం, సంతానార్థులు ఎవరైనా ఉంటే వారికి గరుడ ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 5 రోజులు జరుగుతున్నాయని చెప్పి సమస్త దేవతలకి కూడా ఆహ్వానం పంపించేందుకు ధ్వజారోహణ కార్యక్రమం గరుడ పటాన్ని ఎగరవేసి సమస్త విధమైనటువంటి దేవతలకి కూడా స్వాగతాన్ని పలకటాన్ని చెప్పి ధ్వజారోహణ కార్యక్రమం చేసి సంతానార్థులు ఎవరైనా ఉంటే ఈ సందర్భంగా గరుడ ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది వారికి. ఇకపోతే సాయంత్రకాలంలో విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, యాగశాలార్చనాది కార్యక్రమాలు అయిన తర్వాత నిత్యహోమ కార్యక్రమాలు, యాగశాల విశేష హోమ కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు. కనుక 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటువంటి అత్తమూరు గ్రామంలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో 50 మంది భక్తులు వచ్చి పరమాత్మని సేవించి తరించవలసిందిగా మనం ఇచ్చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా ఈ 5 రోజులు కూడాను అత్తమూరులో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో 400 మంది సుమారుగా పైచీలకు 500 మంది ఉంటారు. వారందరికీ కూడాను ఇక్కడే దేవాలయంలో వారికి మాలలు వేసుకున్నటువంటి ప్రతి వారికి కూడాను ఇక్కడే వారి చేతే ఏ పూజా కార్యక్రమంలో ఏం పొరపాట్లు జరగకుండా వారి చేతే పూజా కార్యక్రమాన్ని చేయించడము, ఉదయము సాయంత్రము కూడా వారికి ఇక్కడే భిక్ష, ఉదయం పలహారము, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనము, ఆ తర్వాత సాయంత్రం సద్ది కూడా ఇక్కడే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఇంతే కాకుండా ఆర్తితో గోవిందనామస్మరణ చేసి వచ్చేటువంటి వారు కోకలుగా ఉంటూ ఉంటారు. అందరికీ కూడా భగవత్ ప్రసాదాన్ని ఇక్కడ కమిటీ వారు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రతిరోజు కూడా ఉదయకాలం సాయంత్రము కూడాను 35 మంది జంటలు ప్రతిరోజు కైంకర్య పనులుగా ఇక్కడ కూర్చుని యాజమాన్య దంపతులుగా ఇక్కడ కూర్చుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా యజ్ఞ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దీనికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం విశేషమైనటువంటి సభ్యులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చి స్వామివారిని సేవించుకుంటూ వెళుతూ ఉండేటువంటి భాగ్యం మన అందరికీ కూడా గోచరిస్తూ ఉంటుంది. జై గోవింద, జై గోవింద. మరి 1996 నుంచి ఇక్కడ
స్వామివారిని ప్రతిష్ఠించుకొని ప్రతిష్ట కూడా 7 వారాల దీక్షలతో 333 రోజుల పాటు 1033 స్వాములతో కలిసి ఇక్కడ మనం అత్తమూరిని దివ్యక్షేత్రంగా చేసుకున్నాం. శ్రీ శ్రీ త్రిదండి సినిజయ్యర్ పెద్దజయ్యర్ స్వాముల జన్మస్థలమైన అత్తమూరు గ్రామం చాలా పుణ్యస్థలి. ఇక్కడ అగస్త్య మహాముని సంచరించిన గ్రామం కనుకనే 2 జియర్లకు మాకు మా గ్రామం జన్మనిచ్చింది. మరి 2 జియర్లు జన్మించిన ఈ గ్రామానికి ఏదైనా ప్రత్యేకత సంపాదించుకోవాలని చిన్నజియర్ స్వామి వారి మంగళాశాసనాలతో 13/4/1972 మేము ఇక్కడ శంకుస్థాపన స్వాములు దీక్షతో చేసి 7 కొండల నామధేయాలతో 7 వేసి ఈ కొండల నామధేయాలతో మేము ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించుకుని దివ్యదేశంగా ప్రతిష్ఠించుకున్నాం. మరి స్వామివారు భక్తుల పాలిత కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. స్వామివారిని నిత్యం దర్శించుకుని మరి అందరూ స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ జై గోవింద. వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.